Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan Maro Flap Show. Janasena Adineta, Pawan Kalyan, Plakar de la Udimam Chepatana Sanga Telsinde, Rastra Yampilu, Visaka Steel Plant Private Karanaka Vitrekanga, Poradala Nadi, Janasena Adineta, Pilipunichana, Plakar de la Udimam Taluku, Desem. ఈ క్రమంలో జనసైనికులు అధికార వైసీపీనే టార్గెట్ చేశారు. కానీ అధికార వైసీపీ ఈ మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. జనసైనికులు మాత్రం ఉత్సాహంగా సోషల్ మీడియా వేదికగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్నారు. సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంకేదేదో హడావిడి చేస్తున్నారు. ఇంతకీ జనసేన హంగామా ఎంతవరకు? ఆ పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చేలా చేస్తోంది. ఈ ఉద్యమంలో ఊపి ఏమైనా వచ్చిందా లేదా? ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషకుల వాదన వింటే జనసేన సాధించింది ఏమీ లేదనే విషయం స్పష్టమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్లకార్డుల ఉద్యమం చేపడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? జనసేనని స్వయంగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే ఫలితం ఉంటుందేమో. మొన్న ఈ మధ్యనే గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత ఒకరోజు దీక్ష చేశారు. కాదు ఒక పూట దీక్ష చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఆ దీక్ష కూడా అట్రఫ్లాఫ్ అయింది. నిజానికి ఆయన దీక్ష చేయాల్సింది విశాఖపట్నంలో. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందోనని జనసేనని చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు పార్టీ కార్యాలయంలో దీక్ష కోసం. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్రం తాజాగా పార్లమెంట్లో స్పష్టం చేసింది. ప్రైవేటీకరణతో ప్లాంట్ విస్తరణ అవకాశాలు మెరుగవుతాయని చెబుతోంది కేంద్రం. మరి పవన్ ఇప్పుడేమంటారు? వైసీపీ మీద చేస్తున్న పోరాటం బీజేపీ మీద జనసేనాని చేస్తే కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుందేమో.